యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రథసప్తమికి సుదే భగవానునికి ఇలా చక్ర పొంగలి నైవేద్యంగా పెడతారు. అందుకు నేను ఈరోజు చక్ర పొంగలి చూపిస్తున్నాను గైస్. అది కూడా మనము నీళ్ళేసి ఉడకబెట్టకుండా మనము ఉత్తపాలతో ఉడకబెట్టి చూపిస్తున్నాను గైస్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, అందరు తప్పకుండా ట్రై చేయండి గైస్. ఇలా ఒక గిన్నెలోకి 1 లీటర్ పాలు తీసుకోవాలి. అవి పాలు కాగేసరికి మనము ఒక ప్యాన్లో 1 పావు కప్పు పెసరపప్పు వేసుకొని మనకు స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మరి ఎర్రగా అవసరం లేదు, స్మెల్ వచ్చేంత వరకు వేపుకుంటే చాలు. మనకి ఇట్లా వేగడానికి మనకు 1-3 నిమిషాలు పట్టింది గైస్. 1/2 కప్పు బియ్యము 2 సార్లు కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తీసుకొని 1 పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కలగబెట్టుకోవాలి. బెల్లం కరిగి రీఫైండ్ ఆయిల్ చిక్కదన్నంలోకి రావాలి. మనకు పాకాలందు ఏం అవసరం లేదు, దీనికి కొంచెం డార్క్గా ఈ పాకం అయితే చాలు. అంతవరకు మనము ఇది కలుపుకుందాము. ఇది కరిగే లోపల మనకి 1 పక్కన పాలు కూడా కాగిపోయినాయి. 1 పొంగు వచ్చిన తర్వాత పాలు, వీటిలోకి వేపుకున్న పెసరపప్పు, నానబెట్టుకు 1 గంట సేపు నానబెట్టుకున్న బియ్యము వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి గైస్, ఇక్కడ బెల్లం అంతా కరిగేసి చూడండి ఈ కలర్లోకి వచ్చింది. ఇట్లా బుడగలు బుడగలు వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యము ఉడికేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో మనము ఉడకబెట్టుకోవాలి బియ్యాన్ని అంతా. ఇలా ఉడకడానికి నాకు 3/4 గంట సేపు టైం పట్టింది గైస్. 1 గంట సేపు బియ్యం నానబెట్టుకుంటేనే అంతసేపు పట్టింది. చూడండి ఈ బియ్యం ఉడికిన తర్వాత మనము దీంట్లోకి పాకం వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని పాకాన్ని మొత్తము స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకు ఇలా మనం చేసుకుంటున్నామంటే మనకు పాలు కాబట్టి మనం దీంట్లో పోసినది పాలు విరగకుండా ఉండడానికి మనం ఇలా చేస్తున్నాం. ఇలా పాకం అంతా పోసి 1-5 నిమిషాలు అట్లనే పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము దీన్ని అంతా ఉడకబెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికేంత వరకు మనము 1 పావు కప్పు నెయ్యి తీసుకోవాలి. 1 పావు కప్పు నెయ్యి తీసుకొని 2-3 సార్లు 1 టేబుల్ స్పూన్ చొప్పున మనము వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ పాయసానికి అదే ఈ చక్ర పొంగలికి మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూపిస్తాను చూడండి గైస్, ఇలా మనకు ఈ స్టేజ్లోకి వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది కరిగిన తర్వాత 1 పిదికెడు జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. 1 చిన్న పిదికెడు మీది కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు గైస్, కిస్మిస్. నేనైతే ఉత్త జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇలా ఎర్రగా జీడిపప్పు వేగిన తర్వాత నెయ్యితో సహా జీడిపప్పు అంతా ఈ చక్కెర పొంగల్లోకి పోసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన రథసప్తమి ప్రసాదము రెడీ గైస్. మన ఛానల్లో లెంత్ వీడియోసే కాకుండా షార్ట్లు ఉంటాయి, వీడియో వంటలు ఉంటాయి, కమ్యూనిటీ పోస్టులు కూడా ఉంటాయి. చూడండి గైస్, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నచ్చితే 1 లైక్ వేసుకోండి, ఇంకా బాగా నచ్చితే 1 ముగ్గురికి షేర్ చేయండి. ఈ వీడియో కింద కేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ 2 గంటలు అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద కేసి బాయ్.